ఫిబ్రవరి 4వ తేదీ రోజున రాబోతున్నటువంటి మౌని అమావాస్య రోజున ఈ ఒక్క పని కానీ చేసినట్లయితే మనకున్నటువంటి అడ్డంకులు, గ్రహ దోషాలు అన్నీ కూడా తీరిపోతాయి. అసలు మౌని అమావాస్య విశిష్టత ఏంటి, ఈరోజు ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు ఏంటి, అలాగే ఈరోజు ఏ పనులను చేస్తే మనకు దోషాలు తగులుతాయో ఈ వీడియోలో చూద్దాం. మౌని అమావాస్య ఈ నెలలో ఫిబ్రవరి 4వ తేదీ రోజు వారం రోజున వస్తుంది. ముఖ్యంగా సోమవారం ఇంకా అమావాస్య తిథి కలిగినటువంటి రోజును మౌని అమావాస్యగా చెప్తారు. మౌని అమావాస్య తిథి ఫిబ్రవరి 3వ తేదీ రోజు రాత్రి 10:52 ప్రారంభమై ఫిబ్రవరి 5వ తేదీ రోజు ఉదయం 2:33 వరకు కూడా ఉంటుంది. ముఖ్యంగా మౌని అమావాస్య తిథి గడియలలో గంగానదిలో స్నానం ఆచరించడం చాలా ఉత్తమమైంది. ముఖ్యంగా ఈ రోజున గంగానది యొక్క నీరు అనేది అమృతం అవుతుంది. అందుకే ఈ రోజున గంగానదిలో స్నానం ఆచరించినట్లయితే మన యొక్క సకల పాపాలు కూడా తొలగిపోతాయి. ఇంకా మౌని అమావాస్య రోజు గంగానది అమృతంగా మారుతుంది కాబట్టి అది మిగతా రోజులలో కన్నా కూడా చాలా పవిత్రమైంది, అత్యంత మహిమాన్వితమైందిగా మారుతుంది. అందుకే మౌని అమావాస్య రోజున ఉత్తరాదిన ఉన్నటువంటి ఉత్తర భారతదేశంలోని ప్రతి ఒక్కరూ కూడా గంగానదిలో స్నానాన్ని ఆచరించుతారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్లో కుంభమేళా ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి. అలాగే మాఘమాసంలో వచ్చే ఈ మౌని అమావాస్య రోజున మౌనంగా ఉండేటువంటి మౌన వ్రతాన్ని ఆచరించినట్లయితే మన యొక్క కోరికలు ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి. మౌన వ్రతాన్ని పాటించినట్లయితే మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి అడ్డంకులు అన్నీ కూడా తీరిపోతాయి. అయితే ఈరోజు మొత్తం కూడా మౌనం ఉండలేకపోతే మాత్రం సూర్యోదయం తర్వాత మౌన అమావాస్య పేరు చెప్తూ కాసేపు మాట్లాడకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా మన యొక్క కోరిక ఏంటో మనసులో తలుచుకొని సూర్యోదయం తర్వాత కొంతసేపు, అంటే మనము 1 గడియ, 2 గడియల, 3 గడియల ఇలా ముందుగానే నిశ్చయించుకొని కనీసం ఆ సమయం వరకు అయినా సరే మౌనంగా ఉండడం చాలా మంచిది. అలాగే మౌని అమావాస్య రోజున పాపగ్రహాలకు శాంతి కలుగుతుంది. మనం ఈ రోజున మంచి పనులు చేసినట్లయితే మన పైన పాపగ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది అస్సలు ఉండదు. అలాగే ఈరోజు అంతా కూడా మౌన వ్రతం చేయలేని వారు ఒక తెల్లని కాగితం తీసుకొని దాని మీద తులసి ఆకుతో లేదా పసుపు కొమ్ముతో మీ యొక్క కోరికను రాయండి. అయితే మీరు రాసే కోరిక పైకి కనబడకపోయినప్పటికీ మీరు ఏం రాస్తున్నారు అనే విషయం పట్ల మీకు స్పష్టత ఉంటుంది. కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకొని దాని మీద తులసి ఆకుతో కానీ లేదా పసుపు కొమ్ముతో కానీ మీ యొక్క కోరికను రాసి దానిని 4 మడతలుగా మడత వేసి మీ అరిచేతుల్లో పెట్టుకొని దానిని కళ్ళార్పకుండా చూస్తూ ఉండండి. ముఖ్యంగా మీ కోరిక ఏంటి అనేది మనసులో మనస్ఫూర్తిగా దేవునికి విన్నవించుకోండి. ఎంతసేపు చూడగలిగితే అంతసేపు కన్ను ఆర్పకుండా దానినే చూస్తూ ఉండండి. ఆ తర్వాత మీకు కన్ను ఆర్పేటువంటి అవకాశం వస్తుంది. ఇంకా నేను ఇంతకు మించి ఉండలేను అనుకున్నప్పుడు ఆ కాగితాన్ని మడిచి మీ ఇంట్లోని పూజా గదిలో మీ ఇష్ట దైవం వెనక భాగాన ఉంచండి. ముఖ్యంగా ఈ విధంగా చేసేంత వరకు కూడా కన్ను రెప్ప అనేది అసలు కొట్టకండి. ఈ విధంగా చేసినట్లయితే కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు. తప్పకుండా అద్భుతం జరుగుతుంది అని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఇంకా మౌని అమావాస్య రోజున ముఖ్యంగా మనం చేసేటువంటి పుణ్య స్నానం మనకు ఎంతో పుణ్యాన్ని కలిగించుతుంది. మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా ప్రత్యేకమైంది. ఈ రోజున చేసే గంగా స్నానం ఇంకా మౌన వ్రతం చాలా వరకు కూడా మన యొక్క పాపాలను తొలగించుతుంది. ఇంకా ఈ రోజున చేసేటువంటి దాన ధర్మాలు అలాగే పితృపూజ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మన పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారికి మనము ఏదైనా వారి జ్ఞాపకంగా ఎవరికైనా పేదవారికి ఏదైనా దానంగా ఇచ్చినట్లయితే వారి యొక్క ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా కూడా లభిస్తుంది. శనీశ్వరునికి మౌని అమావాస్య రోజున పూజ చేయించినట్లయితే మనకున్నటువంటి శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.